ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామన మీ అందరికీ వందనాలు. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించాలని దేవుని సేవకుడిగా నేను ఆశిస్తున్నాను. దేవుడు మీ కుటుంబాల్లో మరి ఈ కరోనా దినాలలో ఎటువంటి బలహీనత లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఆర్థిక పరిస్థితులు గాని వస్తుపరంగా గాని ఎలాంటి కొరతలు లేకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నందుకు దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయమందు పరిశుద్ధ లేఖన భాగములోనికి మనం వెళ్దాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గత దినాలలో గత ఆదివారం నాడు పునరుద్ధాన దినమందు మరి అసలు ఏం జరుగుతుంది అనే టాపిక్ మీద నేను మీతో మాట్లాడటం జరిగింది. అంశము గత వారం అంశము అసలు ఏం జరుగుతుంది, ఏం జరుగుతుందని మనం నేర్చుకున్నాం. ఏం జరుగుతుంది? దేవుని చిత్తం నెరవేరుతుంది. అదే కాకుండా దేవుడు ఏదైతే ఇష్టపడుతున్నాడో అది జరుగుతుంది భూమి మీద. అంతేకాదు ఈ లోకంలో ఆయన ఏదైతే ఆలోచన కలిగి ఉన్నాడో ఏదైతే తలంపు కలిగి ఉన్నాడో అదే జరుగుతుంది, ఇంకొకటి ఏమి జరగట్లేదు. కనుక అలా జరుగుతున్నటువంటి ఈ క్రమంలో మరి నీవు నేను మనం ఏం చేయాలి అని ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకనంటే నీవు నేను యేసు క్రీస్తు యొక్క రక్తము చేత కడగబడి ఆయన యొక్క రక్తము చేత కొనబడి ఆయన పరిశుద్ధ జనాంగముగా ఆయన బిడ్డలముగా ఆయన యొక్క సంఘములో చేర్చబడినటువంటి వారం. మనం ఈ లోకంలో దేవుని యొక్క చిత్తము జరుగుతుందని గ్రహించిన నీవు నేను ఏం చేయాలి అని అంటే, ఆ రక్షణను పొందిన నీవు నేను ఆ రక్షణ సువార్తను ఇతరులకు మనం ప్రకటించాలి, ఇతరులకు మనం బోధించాలి, ఇతరులకు మనం దేవుని యొక్క రక్షణను మనం పరిచయం చేయాలి. ఎప్పుడైతే దేవుని యొక్క రక్షణను మనం ఇతరులకు పరిచయం చేయగలుగుతామో అప్పుడు మన ఆధ్యాత్మిక శారీరక జీవితాల్లో ఏదైతే దేవుడు మన నుండి ఆశిస్తున్నాడో అది లోకంలో మనం నెరవేర్చగలుగుతాం. మనం చేయవలసిన పని అది. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడి ఉన్నది. మరి దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూసినట్లయితే యెషయా భక్తుడు యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రాకముందే ఆయన ఒక ప్రవచనాత్మకంగా ప్రవచనాన్ని ఆయన చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. ఆ వచన భాగాన్ని కనుక మనం చూస్తే యెషయా గ్రంథము 45:22 ఏమని రాయబడి ఉంది నేను చదువుతున్నా. మీ దగ్గర బైబిల్ గ్రంథాలు పెట్టుకోనండి. దయచేసి మీరు బైబిల్ నేను వాక్యం చదువుతున్నప్పుడు వాక్యాన్ని మీరు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని మీరు చూడాలని ప్రభువును బట్టి నేను మీకు మనవి చేస్తున్నా. ఎందుకనంటే దేవుడు తన యొక్క వాక్యము ద్వారా మాట్లాడే మాట ఏదైతే ఉందో మనం జాగ్రత్తగా మనం వినాలి. వినటమే కాకుండా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు మనం అర్థం చేసుకోగలం? ఏ వాక్యం అయితే వింటున్నామో ఆ వాక్యాన్ని చదువు వచ్చినటువంటి వారు ఎప్పుడైతే దాన్ని ఆ వాక్యాన్ని చదువుతూ వింటారో అప్పుడు ఆ యొక్క వ్యక్తులు చాలా చక్కగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, మన యెషయా భక్తుడు ప్రవచనాత్మకంగా ఈ యొక్క యెషయా గ్రంథం 45:22 చాలా చక్కని మాట రాయబడి ఉన్నది. ఈ వచన భాగంలో కనుక మనం చూస్తే భూదిగంధ నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. నేను దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో యెషయా భక్తుడు యేసు క్రీస్తుని గురించినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి మాటను ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏమని సెలవిస్తూ ఉన్నాడు? రక్షణను పరిచయం చేసిన యేసయ్యను గురించి ఈ యొక్క యెషయా భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏమని సెలవిస్తూ ఉన్నాడు అనంటే, ఇదిగో భూదిగంధ నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి అని అంటూ ఉన్నాడు. అంటే ఏ దేవుడు ఏదైతే యేసు క్రీస్తుని గురించి ప్రవచనాత్మకంగా చెప్తున్నాడో ఆ ప్రవచనాత్మకమైనటువంటి మాటను దేవుడు మాట్లాడినట్లుగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? భూదిగంధ నివాసులారా,
నా వైపు చూసి రక్షణ పొందండి అనగా దేవుడు ఇక్కడ ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాడు బూదిగంద నివాసులందరికీ ఆయన శుభవార్తను సెలవిస్తూ ఉన్నాడు అంతే కాదు ఆయన వెల్కమ్ చెప్తున్నాడు ఏమని స్వాగతం చేస్తున్నాడు అంటే ఇదిగో బూదిగంద నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి పరిశుద్ధాత్మలో అపొస్తల కార్యములో గనుక మనం చూస్తే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అక్కడ రాయబడి ఉన్నది అందుకే భూమి మీద ఉన్నటువంటి బూదిగంద నివాసులందరికీ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే బూదిగంద నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి రక్షణ కేవలము కొంతమంది మాత్రమే కాదు భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవునికి రక్షణ అవసరము ఏ రక్షణ అవసరము శారీరక సంబంధమైనటువంటి రక్షణ కొరకు ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు కానీ ఆత్మ దేవుడు పెట్టినటువంటి దీపము ఈ దేవుడు పెట్టినటువంటి దీపమైనటువంటి మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ ఏదైతే ఉన్నదో దేవుని ఆత్మ మనలో ఉన్నది ఆ దేవుని ఆత్మ ఏం చేయబడాలనంట రక్షణ పొందాలి అంటే ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి పరలోక రాజ్యానికి వెళ్ళాలి దేవుడు అదే మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి ప్రవచనాత్మకంగా రాయబడినటువంటి ఈ మాటలో ఏమని రాయబడిందంటే నా వైపు చూసి రక్షణ పొందండి భూదిగంధ నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి ఎందుకనంటే నా చిత్తము లేకుండా నా ఆలోచన లేకుండా నా ఇష్టము లేకుండా నా తలంపు లేకుండా నా యొక్క ఇష్టము లేకుండా ఈ లోకంలో ఏది జరగట్లేదు ఏది జరగట్లేదు వైరస్లు వచ్చినా మిడతలు వచ్చినా ఈ లోకములో ఇంకా రానున్న దినాల్లో అనేక రకాలైనటువంటి వైరస్లు లోకంలో వ్యాధులు రాబోతున్నాయని సైంటిస్టులు చెప్తూ ఉన్నారు ఏది వచ్చినా యేసు ప్రభు రాకడికి చూసినగానే కనిపిస్తుంది యేసు ప్రభు వారు రెండవ రాకడలో భూమి మీదకి మానవుడిగా దిగి రాబోతున్నాడు రాబోతున్నటువంటి దేవాది దేవుని గురించి దేవుని యొక్క వాక్యములో ఏమండి మనుషులందరికీ ఆయన ఏమని ప్రకటన చేస్తున్నాడంటే బూదిగంద నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి బూదిగంద నివాసులందరికీ ఆయన వెల్కమ్ చెప్తున్నాడు ఆయన వైపు చూసి రక్షణ పొందండి ఎందుకనంటే ఈ లోకంలో ఎవరి ద్వారా రక్షణ లేదు ఎందుకనంటే కింద వచనములో ఏమని అంటాడు ఆ అదే వచనములో కింద లైన్లో ఏమంటాడు దేవుడను నేనే మరి ఏ దేవుడు లేడు ఆయన చిత్తానుసారంగా ఈ భూమి మీద ప్రతి కార్యాన్ని జరిగిస్తున్న దేవుడు ఆయనే సమస్త కార్యములు జరిగిస్తున్న దేవుడు ఆయనే ఎందుకు అని అంటే సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన ఇదే అధ్యాయంలో కనుక ముందు వచనాల్లో మనం చూస్తే సృష్టించిన వాడు ఆయన అని రాయబడి ఉన్నది ఆకాశమును సమస్తమును సృష్టించిన వాడు ఆయనే అని రాయబడి ఉంది కనుక ప్రియ సహోదరుడా సహోదరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే భూదిగంద నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అని దేవుడు తన యొక్క స్వాగత పలుకులను మాట్లాడుతున్నాడు పలుకులను మాట్లాడుతున్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఈ యొక్క కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు వారు కూడా మత్తయి సువార్తలో 28వ అధ్యాయము మనం 19-20 వచనాల్లో గనక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ సెలవిచ్చినటువంటి మాటను కనుక మనం గమనించినట్లయితే చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాల్లో కనుక మనం చూస్తే ఇక్కడ ఏమని రాయబడి ఉంది యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్తున్న మాట తన శిష్యులతో ఏమని మాట్లాడుతున్నాడు అంటే చూడండి ఇక్కడ 19-20 వచనంలో కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని సెలవిస్తూ ఎవరికి చెప్తున్నాడు శిష్యులకు సెలవిస్తూ ఉన్నాడు తండ్రి అయిన దేవుడు యెషయా భక్తుడి ద్వారా పలికినటువంటి రక్షణ అనేటువంటి మాట స్వాగత పలుకులు ఏవైతే ఉన్నాయో కుమారుడైనటువంటి క్రీస్తు ఆ యొక్క పలుకులను ఆయన ప్రకటన చేస్తూ ఉన్నాడు ఏమని ప్రకటన చేస్తున్నాడు అంటే కాబట్టి మీరు వెళ్ళి అని అంటూ ఉన్నాడు ఏమని చెప్తూ ఉన్నాడు సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ నా
పరిశుద్ధాత్మ యొక్క యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుసు అని అంటూ ఉన్నాడు. అంటూ ఏమని అంటూ ఉన్నాడు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నానని వారితో చెప్పాను. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు యెహోవా దేవుడు యెషయా భక్తుడు ద్వారా పలికిన రక్షణ ప్రణాళికకు సంబంధించినటువంటి మాటలు యేసు క్రీస్తు ప్రభు వారు భూమి మీదకి మానవుడిగా దిగివచ్చి ఆయన మానవుడిగా ఈ భూమి మీద తన యొక్క శరీరంను ఆ యొక్క ఏమండి కొట్టబడటానికి చీల్చబడటానికి గాయపరచబడటానికి అప్పగించుకుని తన యొక్క రక్తమంతటిని ఆఖరి బొట్టు వరకు ఆయన సిందించి కలవరు సిలువలో ఆయన మనందరి కొరకు ఆయన సిలువ వేయబడి ఆ యొక్క సిలువలో ఆయన మరణించి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచి మానవులందరికీ రక్షణ అనుగ్రహించి ఆ రక్షణను ఇతరులకు పరిచయం చేయమని తన శిష్యులతో చెప్తూ ఉన్నాడు. ఈరోజు తన శిష్యులతో చెప్పినటువంటి దేవుడు ఈరోజు నీతో నాతో కూడా ఏమని మాట్లాడుతున్నాడంటే, రక్షింపబడిన నీవు నేను మనం కూడా ఏం చేయాలంట, ఆ రక్షణ సువార్తను మనం ఇతరులకు తెలియపరచాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఇది ఒక గొప్ప ఆజ్ఞగా శిష్యులకు ఆయన చెప్పటం జరిగింది. ఆ శిష్యులు ఈరోజు లోకమంతటా సువార్తను ప్రకటించడాన్ని బట్టి ఈరోజు నువ్వు దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా రక్షణ అంటే ఏంటో యేసుక్రీస్తు అంటే ఏంటో నీ యొక్క ఆత్మకు పరలోక రాజ్యము ఉన్నదో లేదో నువ్వు తెలుసుకుని పరలోక రాజ్యానికి నేను వారసుడిగా అయ్యాను వారసురాలుగా అయ్యాను అనేటువంటి నిరీక్షణతో ఈ లోకంలో దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తున్నావు. దేవుని బిడ్డగా జీవిస్తున్న నీవు నేను మనం ఏం చేయాలి, ఏ రక్షణ గురించినైతే మనం తెలుసుకున్నామో ఏ రక్షణ ఎవరి ద్వారా వచ్చునని మనం తెలుసుకున్నామో ఈ రక్షణను మనం ఏం చేయాలంట, ఇతరులకు పరిచయం చేయాలంట. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏమని సెలవిస్తూ ఉన్నాడు అంటే ఈ రక్షణను ఏం చేయాలంట, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇవ్వుడి అని అంటూ ఉన్నాడు. ఏమండి, దేవుని యొక్క సువార్తనంట ఇతరులకంట మనం ప్రకటన చేయాలంట. ఈ ప్రకటన చేయటమే కాకుండా ఏమని సెలవిస్తున్నాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామం యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మయుడి అని అంటూ ఉన్నాడు. క్రైస్తవుడిగా దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా దేవుని సేవకుడిగా దేవుని సేవకురాలుగా నీ యొక్క పని నా యొక్క పని ఏంటంటే నీవు నేను మనము ఈ లోకంలో దేవుని బిడ్డలుగా ఉన్న నీవు నేను మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని యొక్క సువార్తను సమస్త జనులకు ప్రకటన చేయాలి. సమస్త జనులకు సువార్తను ప్రకటన చేయాలి. ఈ సువార్త మానవుని యొక్క జీవితానికి రక్షణ కలిగిస్తుంది. ఏ ఆత్మ అయితే మానవుని యొక్క జీవితంలో దేవుడు పెట్టాడో ఆ ఆత్మకు పరలోక రాజ్యంలో రక్షణ కలుగుతుంది. కనుక సహోదరుడా సహోదరి, ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీవు నేను గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన రక్షణ స్వార్థను పరిచయం చేసి ఇదిగో ఆయన యొక్క సంఘంలోనికి నిన్ను నన్ను చేర్చుకున్నాడు. సంఘంలో చేర్చబడిన నీవు నేను మనమందరము ఈ రక్షణ సువార్తను వినుచున్న మనము ఈ రక్షణ సువార్తను గ్రహించిన మనం కూడా ఏం చేయాలి, ఇతరులకు ఈ రక్షణ సువార్తను ప్రకటన చేయాలి, ఈ రక్షణ సువార్తను పరిచయం చేయాలి, యేసయ్యను గురించి మనం ఇతరులకు తెలియపరచాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం తెలియపరుస్తామో ఈ లోకంలో ఏదైతే జరుగుతుందో ఆ జరిగే దాని నుండి మానవుడు ఆ భయం నుండి ఆ బాధ నుండి ఆ ఇబ్బంది నుండి విడుదల పొంది నిరీక్షణ కలిగి లోకంలో జీవించగలుగుతాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే నేను మీకు ఏ ఏ సంగతులను చెప్పి ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో బోధిస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు మరి కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా రక్షణ అనుగ్రహించినటువంటి దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడైనటువంటి క్రీస్తు తన శిష్యులతో చెప్తూ ఉన్నాడు, నేను మీకు ఏ ఏ సంగతులు అయితే చెప్పాను, ఏ ఏ సంగతులు ఆయన చెప్పింది. దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూస్తే కనుక పరిశుద్ధ గ్రంథంలో
మనకు మనకు అనేక విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి విషయాలు మనకు కనిపిస్తాయి రక్షణ ప్రణాళికను గురించినటువంటి ఆయక విషయాలు మనకు కనిపిస్తాయి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఆయన ఏ బోధలైతే బోధించాడో అవన్నీ కూడా మనకు కనిపిస్తాయి ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభువారు చాలా చక్కని మాటలు ఆయన సెలవేయటం జరిగింది ఈ లోకములో ఎవరు నశించుట ఆయన చిత్తము కాదు అందరూ రక్షణ పొందాలని దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తుంది కనుక రక్షణ ఇతరులు యేసుని ఎరగిన వారు యేసుని ఎరిగేటట్లుగా మరి తెలియాలి యేసుని ఎరగాలి అని అంటే యేసుని ఎరిగిన నీవు నేను ఏం చేయాలి రక్షణ సువార్తను ఇతరులకు పరిచయం చేయాలి యేసు క్రీస్తు ప్రభువుని ఇతరులకు పరిచయం చేయాలి యేసుని ఎరిగిన నీవు ఈ లోకములో లోకాశల్లో పడిపోయి లోక తలంపుల్లో పడిపోయి లోక వ్యసనాల్లో పడిపోయి పాపానికి గురైపోయి పాపిష్టి జీవితాన్ని జీవిస్తూ లోక సంబంధమైనటువంటి వ్యసనాలలో ఏమండి చండాలపు బ్రతుకుని బ్రతికి ఎందుకు క్రైస్తవుడుగా ఏమి క్రైస్తవుడురా అని అనిపించుకునే కంటే క్రైస్తవుడు అంటే ఇలా ఉండాలి యేసుని నమ్మినటువంటి బిడ్డ అంటే ఇలా ఉండాలి యేసును అంగీకరించినటువంటి కుమారుడు అంటే ఇలా ఉండాలి అనేటట్లుగా మనం జీవించాలి దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు ఎవరును బట్టి దేవునికి అవమానం కలుగుతుందే కదా అని పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తూ ఉన్నాడు ఈ లోకంలో యేసు నామానికి ఏమండి యేసు నామానికి అవమానం కలిగేది ఎప్పుడో తెలుసాండి క్రైస్తవుడు క్రైస్తవుడగా జీవించినప్పుడే దేవుని కుమారుడు దేవుని కుమార్తె దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా తన యొక్క విలువను కాపాడుకొనప్పుడే ప్రతి చిన్న విషయానికి దేవుని మీద అలగటము దేవుని మీద సనగటము అలనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా ప్రతి చిన్న విషయానికి అలిగారు వారు సనిగారు వారు దాన్ని బట్టి వారు నశించారు ఈ రోజు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏమను సెలవిస్తున్నాడు అంటే రక్షణ గురించి తెలిసిన నీవు నేను ఏం చేయాలి మనం ఏం చేయాలి మన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలి మన పవిత్ర జీవితాన్ని కాపాడుకోవాలి మన సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవాలి మన యథార్థతను కాపాడుకోవాలి మన నీతిని కాపాడుకోవాలి ఈ లోకములో దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా నీ విలువేంటో తెలుసుకుని ఆ విలువను యేసయ్యకు యేసయ్య ద్వారా నీకు వచ్చిందని ఆ విలువను నువ్వు కాపాడుకుని ఆ విలువను ఇతరులకు పరిచయం చేయాలి ఈ లోకంలో దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా కేవలము పేరుకు మాత్రమే క్రైస్తవుడిగా ఎన్ని సంవత్సరాలు బ్రతికితే ప్రయోజనమే ఉందండి ఎన్ని సంవత్సరాలు జీవిస్తే ప్రయోజనమే ఉంది నువ్వు జీవించిన కాలంలో నీ యొక్క జీవితం ద్వారా నువ్వు యేసుని ఎంతవరకు పరిచయం చేయగలుగుతున్నావు నీ మాటల ద్వారా ఎంతవరకు యేసుని ఇతరులకు పరిచయం చేయగలుగుతున్నావు నువ్వు చేస్తున్న పనిలో గాని నువ్వు చేస్తున్న ఉద్యోగంలో గాని నువ్వు చేస్తున్న వ్యాపారంలో గాని నీ యొక్క చేతి పనిలో గాని మరి ఏ ఇతర సంబంధమైన పనిలో గాని నీ యొక్క మాటల ద్వారా గాని ప్రవర్తన ద్వారా గాని ఆలోచనల ద్వారా గాని తలంపుల ద్వారా గాని నీ క్రియల ద్వారా గాని నీ ప్రవర్తన ద్వారా గాని ఎంత మందికి యేసయ్యని గురించి పరిచయం చేస్తున్నావు సహోదరుడా సమయం లేదు యేసు ప్రభు రాకడ రాబోతుంది కనుక రాబోతున్నటువంటి యేసు రాకడను గురించి ఎరిగిన నీవు నేను యేసయ్యని గురించి పరిచయం చేయాలి యేసయ్య సెలవిస్తున్నాడు ఇది గొప్ప ఆజ్ఞ ఎవరికి ఇస్తున్నాడు యేసుని ఎరిగిన ప్రతి ఒక్కరికి ఇస్తున్నటువంటి ఆజ్ఞ కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ ఇమ్మిచ్చుచు ఏమంటూ ఉన్నాడు సమస్త జనులను శిష్యులుగా చేయుడని అంటూ ఉన్నాడు అంతేకాదు నేను మీకు ఏ ఏ సంగతులనైతే చెప్పి ఉన్నానో ఆ సంగతులన్నిటినీ ఏం చెమ్మంటూ ఉన్నాడు నేను మీకు ఏ సంగతులైనదే ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొని వారికి బోధించుడి ముందు దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా నీవు నేను గైకొనాలి వాటిని మనం గ్రహించాలి ఆ యొక్క ఆ సంగతులను మనం అర్థం చేసుకోవాలి ఈ రోజుల్లో బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే దేవుని వాక్యాన్ని దేవుని పిల్లలే సరిగా అర్థం చేసుకోవట్లేదు
ఎన్నో సార్లు చదువుతారు ఎన్నో సార్లు ఎన్నో ప్రసంగాలు వింటూ ఉన్నారు కానీ అర్థం చేసుకోవట్లే అర్థం చేసుకోక దేవునికి దూరం అవుతున్నారు కేవలం శారీరకంగా సంఘముతో అంటబెట్టుకొని ఉన్నాము అని అనుకుంటారు కేవలం శారీరకంగా సేవకుడితో అంటబెట్టుకొని ఉన్నాము అని అనుకుంటారు కేవలం శారీరకంగా ఇదిగో నేను దేవునితో సహవాసం కలిగి ఉన్నాను అని అనుకుంటున్నారు కానీ ఆత్మ విషయంలో మాత్రం చాలా దూరంగా ఉంటూ ఉన్నారు సహోదరా సహోదరి ఏ సంగతులైతే దేవుడు మనకు ఆజ్ఞాపించాడో నిన్ను వలే నీ పొరుగు వాణ్ణి ప్రేమించుము అని ఇదిగో నీ దేవుడైన యెహోవాను నీ దేవుడైన యెహోవాను తప్ప ఎవర్ని ఆరాధించకూడదు అని ఏదైతే ఆయన ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞ ప్రకారం మన జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవాలి మన బ్రతుకుని కొనసాగించుకోవాలి మన ఆలోచనలను కొనసాగించుకోవాలి అందుకే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో నేను ఏ సంగతులను బోధించితునో ఇదిగో వాటన్నిటిని గైకొని వారికి బోధించుడి అనంటూ ఏమనంటున్నాడు ఇదిగో నేను యుగ సమాప్తి వరకు నిన్ను సదాకాలం మీకు తోడై ఉంటాను సహోదరుడా సహోదరి యేసు ప్రభు రాకడ వరకు నీకు నాకు ఆయన తోడై ఉంటాడు ఆయన తోడై ఉండి మనకు సదాకాలము ఆయన తోడై ఉంటానని ఆయన సెలవిస్తున్నాడు తోడై ఉండి నీవు ఏదైతే సువార్తను ప్రకటిస్తున్నావో ఏదైతే యేసయ్యను గురించి నువ్వు ఇతరులకు పరిచయం చేస్తున్నావో ఆ పరిచయంలో ఆయన తోడుగా ఉండి నీ యొక్క ఆలోచనలు నీ తలంపులన్నిటిని ఆయన నెరవేరుస్తాడు.